కాకినాడ నగరంలోని ఏడవడి విచిలో రేచల్పేట ప్రాంతంలో గురువారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రజలంతా రోడ్డు మీద చెత్త వేయడానికి ఇచ్చిన కమిషనర్ ప్రజల తీర్పు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు తమ రోడ్డు వర్షానికి పూర్తిగా నీట మునుగుతుందని కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ తీవ్రంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఈరోజు థర్డ్ సర్కిల్ సామూర్తి ఏరియా రేచల్పేట ఏరియా ఈ ఏరియాకి మనం రావడం జరిగింది. గోవా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇక్కడ పబ్లిక్ నుంచి సరైన కోఆపరేషన్ మన సైంటిస్ట్ స్టాఫ్కి లేకపోవడం వల్ల ఇక్కడ చాలా చోట్ల రోడ్డు మీదనే డ్రైన్ లోపలనే చెత్త మనకి కనిపిస్తుంది. దయచేసి ఇలా చేయకూడదు. మీరు కార్పొరేషన్ సిబ్బందికి మీరు సపోర్ట్ చేయాలి. మీరు తడి చెత్త పొడి చెత్త వాళ్ళకి ఇవ్వాలి. దీంతోపాటు ఇప్పుడు హానికరమైన చెత్త కోసం కూడా ఒక వేరే సంచి పెట్టండి, వేరే డస్ట్బిన్ పెట్టండి. అది కూడా మీరు సపరేట్గా కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తే మనం సైంటిఫిక్గా దీనికి కూడా మనం డిస్పోజ్ చేస్తాము. దీంతోపాటు కరోనా గురించి కూడా ఇది ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి. ఏరియాకి వచ్చి చూస్తే ఇక్కడ కరోనా లేదు అలాగే కనిపిస్తుంది. ఎవరూ మాస్క్ ఇక్కడ వేసుకోవట్లేదు. దయచేసి మీరు కరోనా నిబంధనలు అన్నీ పాటించాలి అని చెప్పి కోరుతున్నాను.